హలో ఫ్రెండ్స్, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సాధారణంగా చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. తినేదైనా తాగేదైనా ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే డోపోమైన్, ఎండ్రోపిన్స్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. అలాగే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది, నాడులు దెబ్బతింటాయి, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శ్వాసక్రియ కూడా నెమ్మదిస్తుంది, ఆఖరికి మరణానికి కూడా దారితీస్తుంది. అసలు ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది? మరి ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఎందుకు శరీరం అంత మత్తుగా ఉండి ఏ పని చేయాలనిపించదు? ఎందుకు మరి ఈ ఆల్కహాల్ తాగడం మానడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గాను ఇన్ఫర్మేటివ్గాను ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్కహాల్ ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. ఆఖరి దశ మరణం. మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది. అలాగే రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది, నడకలో మార్పు వస్తుంది, శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. అలాగే తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. అది సరిపోక ఇంకా ఎక్కువ మద్యం తీసుకుంటే సోయి లేకుండా కింద పడిపోతారు, ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. అలాగే ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు. ఆల్కహాల్ తాగడం వల్ల మానసిక అనారోగ్యం దెబ్బతింటుంది, నాడీ వ్యవస్థను మద్యం ప్రభావితం చేస్తుంది. మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది, డీహైడ్రేషన్, కడుపుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆల్కహాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మద్యం వ్యసనం క్యాన్సర్కు కూడా కారణాలు కావచ్చు. అయితే ఆల్కహాల్ వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఖర్జూరం నీరు తాగడం సిఫార్సు చేయబడింది. దీనికోసం ఖర్జూరం తురుముకొని నీటిలో కలిపి ఆ నీటిని రోజు 2 లేదా 3 సార్లు తాగాలి. అలాగే ఆల్కహాల్ మానేయడానికి క్యారెట్ జ్యూస్ తాగడం మంచిది. ఇది ఆల్కహాల్ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి సహాయపడుతుంది. అలాగే మీకు ఆల్కహాల్ తాగాలని అనిపిస్తే మీరు ఆ సమయంలో ఎండుద్రాక్ష తినవచ్చు. 4-5 ఎండుద్రాక్షలను తినడం వల్ల మద్యం తాగాలనే కోరిక తగ్గుతుంది, వ్యసనం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అలాగే అశ్వగంధ. రోజు 1 చెంచా అశ్వగంధ పొడిని పాలలో కలిపి తీసుకుంటే మద్యం అలవాటు పోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మద్యం తాగే అలవాటు మానేయడానికి చిట్కాలు. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.